ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. అడుగుతున్నాను, నీ గృహాన్ని దేవుడు దర్శించేటటువంటి స్థితిలోనే ఉంచుకుంటున్నావా? ఆ రోజు దేవుడు అబ్రహాము గృహాన్ని దర్శించాడు. అలా అబ్రహాము గృహాన్ని దర్శించినప్పుడు ఆ గృహములో దేవుడు అడుగు పెట్టగలిగాడు. కానీ గమనించండి, ఆనాడు దేవుని దూతలు లోతును దర్శించినప్పుడు ఇంటిని దర్శించలేకపోయారు. ఎందుకని? ఆ ఇంటిలో దేవునికి చోటు లేదు. గవిని యొద్ద కూర్చున్నాడు. అది పాపిష్టి పట్టణము, పాపిష్టి మనుషులతో నిండిపోయిన పట్టణము, దేవుడు శపించబోతున్న పట్టణము, దేవుడు కాల్చేయబోతున్న పట్టణము. గవిని దగ్గర అంటే అర్థం తెలుసా మీకు? సాధారణంగా గ్రామాల్లో ఓ చెట్టు ఉంటే ఆ చెట్టు చుట్టూ గచ్చు కడతారు, చెట్టు చుట్టూ కూర్చోడానికి రాళ్ళు కడతారు, రాళ్ళు పెడతారు. సాధారణంగా పెద్దలు కూర్చుంటారు, పంచాయతీ చేస్తారు. ఆ గ్రామంలో ఎవరికైనా సమస్య వస్తే వాళ్ళ దగ్గర తీసుకొస్తే వాళ్ళే ఆ సమస్యను తీరుస్తారు. పెద్దలు కూర్చునేటటువంటి స్థలాన్ని గవిని అంటారు. లోతు పెద్దోడయ్యాడు. దేనికి పెద్దోడు? పాపిష్టి పట్టణంలో పాపిష్టి మనుషులకు పెద్దోడయ్యాడు. ఏం జరిగిందో తెలుసా మీకు? ఇల్లు తగలబడిపోయింది, ఇంట్లో ఉన్న విలువలు తగలబడిపోయినాయి. అమ్మాయిలు తన కూతుర్లు అక్కడ జరుగుతున్న పాపాన్ని ప్రతిరోజు చూస్తూ 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 ఆఖరికి వారి మనసులు పాడైపోయినాయి. భార్య లోతు భార్యమో సుధమోలు ఉన్నటువంటి సుఖభోగాలకు ఎంతో కొంత అలవాటు పడిపోయింది. ఆఖరికి దేవుడే తన దూతలను పంపించి వారిని రక్షించే ప్రయత్నం చేస్తే లోతు భార్యమో సుధమ మీద పెట్టిన మనసు వల్ల ఆఖరికి ఉప్పు స్తంభం అయిపోయింది. కుమార్తెలేమో అక్కడ జరుగుతున్న పాపాన్ని చూసి వారికి ఆ పాపిష తలంపుల వల్ల ఆఖరికి తండ్రితోనే పాపం చేసి శాపాన్ని తెచ్చుకున్నారు. గమనిస్తున్నారా? ఇంటి దగ్గర కూర్చున్న అబ్రహామేమో వాగ్దానం పొందుకుని విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఇంటిని విడిచి, ఇంటిని మరచి, ఇంటిలో ఉండవలసినటువంటి ఆత్మీయతను కనపరచవలసినటువంటి లోతు పాపిష్టి మనుషులతో కూర్చొని, పాపిష్టి గవిని దగ్గర కూర్చొని ఇంటిని తగలేసుకున్నాడు. శపితమైనటువంటి సంతతికి తండ్రిగా మిగిలిపోయాడు. అడుగుతున్నాను, ఎక్కడ కూర్చుంటున్నావు? ఎందుకు కూర్చుంటున్నావు? ఒక్కసారి ఆలోచించండి. కొందరేమో అపహాసకులతో కూర్చుంటుంటే, కొంతమంది ఏమో బాధ్యత లేకుండా కూర్చుంటుంటే, ఒకరేమో ఆత్మీయత కలిగి తన ఇంటి దగ్గర కూర్చుంటే, మరొకరేమో ఇంటి విడిచిపెట్టి, ఇల్లు విడిచిపెట్టి ఎక్కడో కూర్చుంటున్నారు. నీ సంగతి ఏమిటి? సమయము సందర్భం వచ్చింది కాబట్టి దేవుడు ప్రశ్నిస్తున్నాడు, ఎక్కడెక్కడ కూర్చుంటుంది? నువ్వు కూర్చోవడం దేవుడు చూస్తున్నాడు, నువ్వు నిలబడడం దేవుడు చూస్తున్నాడు, నీ నడక దేవుడు చూస్తున్నాడు, నీ పడక దేవుడు చూస్తున్నాడు. ప్రభువు పేరట ప్రశ్నిస్తున్నాను, నిన్ను చూసినప్పుడు, నీ నడకను చూసినప్పుడు, నీ పడకను చూస్తున్నప్పుడు, నువ్వు కూర్చోవడం, నువ్వు లేవడం దేవుడు చూసినప్పుడు సంతోషిస్తాడంటారా? ఆనందిస్తాడంటారా? లేక బాధ్యతను మరిచి జీవిస్తున్న నిన్ను చూసి ఆ రోజు మనిషిని చేసినందుకు దేవుడట సంతాపపడ్డాడట. నిన్ను సృష్టించినందుకు దేవుడు సంతాపపడకుండా జాగ్రత్త పడు. నిన్ను సృష్టించినందుకు దేవుడు బాధపడకుండా జాగ్రత్త పడు. ఆ రోజు రాకమునిపే ఈరోజే లోపాలు ఏమిటో గ్రహించి జీవిస్తే ఎంత బాగుంటుంది. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు పోచండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు మమ్మల్ని గమనించినప్పుడు నీకు అంగీకారంగా, నీకు మహిమకరంగా మేము జీవించులాగిన సహాయం చేయండి. గవిని దగ్గర కూర్చోవడం ఆయన మాకు క్షేమం కాదు. అబ్రహాము వలె బాధ్యతను ఎరిగి తన పని అయిపోయిన వెంటనే నాయనా తనకు ఇల్లు, తన పని, అది తప్ప మరొకటి తెలియదు అనేటటువంటి బుద్ధి కలిగిన వ్యక్తిగా జీవించాడు. వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు, వాగ్దాన పుత్రునికి తండ్రి అయ్యాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. నాయనా ఇటువంటి క్రమశిక్షణ కలిగిన జీవితం మాకు దయచేయండి. వాక్యం ఏమైతే సెలవిస్తుందో ఆ వాక్యానికి లోబడే జీవితం దయచేయమని, మీ నామాన్ని మహింపరచుకోమని, ఆ విధంగా మేము జీవించులాగున సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.